ఫాలో అవుతున్నాం అన్న. ఓకే, బాగానే అనిపిస్తుంది. అమర్ అన్న వల్లనే ఇంత హైలైట్ అయింది. అది బిగ్ బాస్ హైలైట్ అవ్వడానికి కారణమే అమర్ అన్న. ప్రశాంత్ అన్న హైలైట్ కావడానికి కారణం కూడా అమర్ అన్ననే. అంతే అన్న, ఇంకా అమర్ అన్న వల్లనే బిగ్ బాస్ ఇంత హైలైట్ అయిపోయింది. బిగ్ బాస్ 7 ఉల్టా పల్టా అనేది ఇట్లా హైలైట్ అయిపోయింది. ఇంతకుముందు బిగ్ బాస్ 4కి ఉన్నది కొంచెం కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెన్స్ ఉంది. బట్ ఇదైతే ఉల్టా పుల్టా లాగానే జరుగుతున్నాయి అన్ని. విన్న వాళ్ళు టాప్ 5 ఉండవలసిన వాళ్ళు వెళ్ళిపోయారు, టాప్ 5 ఉండవలసిన వాళ్ళు కాకుండా ఉన్నారు ఇప్పుడు. టాప్ 5కి వచ్చేది శివాజీ గారు, అమర్, ప్రశాంత్, యావర్ అండ్ ప్రియాంక. ఎవరు అంటే, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు అమర్ అన్న గెలవాలని ఉంది. అమర్ అన్ననే గెలుస్తాడు, కానీ ఇంకా లోపల ఏమిటో బయట సింపతి బాగా వర్కౌట్ అయింది ప్రశాంత్ గారిది. సో ప్రశాంత్ వర్కౌట్ అయింది కాబట్టి మేబీ అందరు ప్రశాంత్ ప్రశాంత్ అంటున్నారు, కానీ అమర్దీప్ కావాలని మేము గట్టిగా అనుకుంటాను. అంటే ప్రశాంత్ సరిగ్గా అంటే ఏమంటారు, సింపతి గేమ్ చేస్తూ పైకి వస్తుందంటవా? సింపతి గేన్ అంటే ఆడుతున్నాడు 100% ఎఫెక్ట్స్ పెడుతుండు, కానీ బయట ఉన్న పిఆర్బి వచ్చేసి ఏం చేస్తున్నాయంటే వాళ్ళు సింపతి గేన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. శివాజీ కూడా గట్టి పోటీ ఉంది కదా మన అమ్మకి, శివాజీ ఎలా ఉంటుంది పోటీ? శివాజీ అమర్ గారిని చూసుకుంటుంటే కూడా అమరే విన్ అవుతాడన్న. ఎందుకంటే శివాజీ ప్రతిసారి, నిన్న కూడా ఒక ఎపిసోడ్ రిలీజ్ అయింది, ఆ ఎపిసోడ్లో గురూజీ లాగా అమర్ చేయాల్సింది, కొట్టడం కానీ ఇట్లా చెంప మీదకి వెళ్ళి, అది ఫన్నీ అనిపిస్తుంది వాళ్ళకి. ఇక్కడ బయట చూసే వాళ్ళకి అట్లాంటి ట్రోల్స్ ఏం చేయరు ఈ పిఆర్ బ్యాచెస్. ఏదైతే అమరు కనుక అట్లా కొట్టి ఉంటే దాన్ని అయితే ఇప్పుడు ఇంకా వైరల్ చేసేసి ట్రోల్ చేసేసి ఆగమాగం చేసేవాళ్ళు. షూర్ అన్న, వాళ్ళు ప్రిపేర్డ్ అనుకుంటున్నా నేను. వాళ్ళు ప్రిపేర్ చేసి వీళ్ళని ఆడిపిద్దాము, వీళ్ళని గెలిపిద్దాం అనేసి అనుకుంటున్నా. వాళ్ళిద్దరు ఇట్లా ఎవరైనా విన్ అయితే అదే కదా అన్న. ఇప్పుడు అమర్ కాకుండా ఎవరు విన్ అయినా అది బిగ్ బాస్ ప్లాన్ అనే చెప్తాను నేను. ఓటింగ్ అయితే కాదు, ఓటింగ్ అమర్ అన్నకు కూడా గట్టిగా పడుతుంది, ఇది షూరు. అందుకోసమే లైన్స్ కూడా కలుస్తలేవు, బిజీ వస్తున్నాయి. నాగార్జున గారు ఏమన్నా నాగార్జున గారు కూడా అటు ఇటు మాట్లాడే అవకాశం లేదు. నాగార్జున గారు కరెక్టే ఉంటున్నారు, బట్ వాళ్ళు స్క్రిప్ట్ వేస్తారు కదా సండే ఎపిసోడ్స్, అట్లా ఏమన్నా రాంగ్ ఉంటుంది. ఫైనల్గా మేము అమరే గెలవాలి అనుకుంటున్నాం, గెలుస్తాడు, గెలిచి కప్పుతో బయటకు రావాలంటున్నాం. ఎవరైతే టీ కప్స్ పట్టుకొని వస్తారో అది దాన్ని సింపతి ట్రోల్ చేసిరో వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ టీ కప్స్ ఇవ్వాలి అంతే అన్నా.